పెద్ద మనుషులు చెప్తారు లంబుగాళ్ళకు మూకాగలు దిమాకు మోకాళ్ళు ఉంటారని. ఆ లంబుగానికి దిమాకు మోకాళ్ళు ఉన్నట్టుంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఇరుక్కుండ్రు అక్కడనే పోతారని. ఒరే సన్నాసి, నీ మామ నీకు రబ్బర్ చెప్పు లేనప్పుడు నీ చినిగిపోయిన లాగు దొడుక్కొని నీ మామ ఇంట్లో తాగిపడేసిన చాయ్ కప్పులు తీసినప్పుడు నీ మామ పాస్పోర్ట్ల కుంభకోణంలో ఉన్నారా? దుబాయ్ ఏజెంట్ నీ మామ. నీ మామ బతికేందో ఒకసారి ఇంటికి పోయి అన్నం తిన్న తర్వాత మీ అమ్మని అడుగు, అమ్మా మా మేనమామ ఏం చేస్తుండేనే అని. మీ మేనమామ గల్ఫ్ ఏజెంటు, దుబాయ్కి జనాలను పంపిస్తా అని చెప్పి మోసం చేసి కేసులు పెట్టి ఢిల్లీలో ఎంఎస్ఆర్ ఇంట్లో దాచుకున్న సన్నాసి నీ మామ. ఇవాళ నీ మామ పెద్ద ఉద్యమకారుడా? నీ మామ తెలంగాణ జాతిపితనా? ఎవడన్నా సిగ్గున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జాతిపిత అంటాడా? ఆ జాతిపితకు సుక్క మందు తెలియదు, మందు వాసన తెలియదు. కానీ సన్నాసి రెండేస్తే గాని లేవాడు, నాలుగేస్తే గాని కూచోడు. అట్లాంటి వాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? అవుతాడా? మరి అట్లాంటి వాడు వచ్చి తెలంగాణ తెచ్చిందంట, ఆ సన్నాసులు ఏమి ఇచ్చిండ్రంట. నేను అడుగుతున్నా, ఆ సన్నాసులు ఇస్తే ఈ పద్మాసు తెస్తే సచ్చిన 1200 మంది బిడ్డలు ఎవరు బిడ్డలు రా అని నేను ఈరోజు అడుగుతున్నా. ఈ సందర్భంగా